హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో ఒక వాస్తు ప్రకారము నేను మంచి స్పేస్ లేకపోయిందే అనే మానసికంగా ఒక ఆలోచనకు గురవుతున్నటువంటి ఒక కామన్ మ్యాన్కి నేను చెప్పేటటువంటి ఒక సందేశం లాంటిదండి. ఎందుకంటే ఇవాళ వాస్తు ప్రకారం నేను కట్టుకోలేకపోయాను అన్న ఉద్దేశంతో ఉన్న ఇంటిని ఈ మరమ్మతులు ఆ మరమ్మతులు అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఒక స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తూ మనం అనుకున్నటువంటి ఇంపాక్ట్ అనేది దొరక్క ఇబ్బంది పడుతున్నటువంటి నా సహోదరుల్ని చాలామందిని నేను చూస్తున్నానండి. ఎందుకంటే అసలు వాస్తు ఎవరు చెప్పేది నమ్మాలి, ఎవరు చెప్పేది నమ్మకూడదు, లేదా పలానా వారు చెప్పేది లేదా ఒక స్థాపత్యవేత్త ధర్మం ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పటికల్లా ఆల్రెడీ సంఘంలో జరుగుతున్నటువంటి ఒక ప్రాక్టీస్ ద్వారా ఇల్లు కట్టించుకోవడం కానీ మార్పులు చేయడం కానీ చేయడం ద్వారా ఇంకా ఫర్దర్గా ఇంకా మేము ఏమాత్రము ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళకి కానీ లేదా ఆ ఇంపాక్ట్ మేము పొందాలి, మా పరివారంలోని కొంతమంది వ్యక్తులకి మేము మానసికమైనటువంటి ఉద్దీపన జరగాలి అనుకున్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు నేను చూపెట్టే మోడల్ అనేది కేవలం ఒక 122-130 చదరపు గజముల మధ్య ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక ఫ్యామిలీకి ఒక సింగిల్ బెడ్రూమ్, కిచెన్, వరండా, వరండాలోనే ఒక వాష్ ఏరియా అంటే ఒక టాయిలెట్ని అంటే ఒక 2 సెంట్లు లోబడి మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంటుందండి. వాస్తవంగా అంటే కనీసము ఒక మెయిన్ ఇల్లు అనేది 1 సెంటు లోపల మాత్రమే ఉంటుంది, వరండా అనేది ఇంకొక 30 సెంట్లో ఉండడం ద్వారా ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో వాస్తు ఎఫెక్ట్ కలగాలి అంటే పూర్తి స్థాయిలోనే ఇల్లు కట్టుకోవాలి, దానికి స్థలం ఒక 25 లక్షలు కేటాయించాలి, లేదా దానికి కన్స్ట్రక్షన్ అనేది కనీసం 25-30 లక్షలు పెట్టాలి. ఇవన్నీ కలగలిపినప్పుడు మనకి 50 లక్షల రూపాయలు అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే అది మనం సమకూర్చుకునేదాకా లేదా ఉన్నవి అమ్ముకొని మనం కట్టుకునేదాకా మనకి వేరే సొల్యూషన్ ఉండదండి. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మీకు 2 సెంట్ల స్థలమే ఉన్నదయ్యా లేదా 1 సెంటు స్థలమే ఉన్నది, ఆ 1 సెంటులో 1 సింగిల్ బెడ్రూమ్, అదే రకంగా చిన్న కిచెన్, ఒక వరండా, కనీసం 7 లక్షల రూపాయలు అంటే 6-7 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నమాట. ఈ రకంగా మన దగ్గర ఆయం కట్టించుకొని డిజైన్ చేసుకున్నటువంటి ఇది మన పొన్నూరు దగ్గర, గుంటూరు డిస్ట్రిక్ట్ పొన్నూరు దగ్గర ఒక డిజైన్ తీసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుందండి. యాక్చువల్గా మనం క్లయింట్ యొక్క వ్యక్తిగత వివరాలు వెళ్ళాకంటే మనం వాళ్ళని ఏ రకంగా ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్గా కానీ ఒక రియల్ ఎస్టేట్ తెలిసిన వ్యక్తిగా ఇవన్నీ తెలిసి స్థాపత్యవేదం మీద ఒక పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా ధర్మాన్ని 12 సంవత్సరాలుగా నేను ప్రమోట్ చేస్తున్నాను, కానీ ఈ కాలక్రమంలో లైవ్లీహుడ్కి రియల్ ఎస్టేటు ఆ మంచి చెడ్డ వ్యవహార శైలి తెలిసిన వ్యక్తిగా అక్కడ 10 అడుగుల సందు మాత్రమే ఉన్నదండి రోడ్డు, ప్లస్ అది వారి తల్లిగారి గురించి వారు కడతాం అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ 20 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడము? అమ్మగారికి సరిపోయే విధంగా ఉండాలి. ఎప్పుడైనా 1 సంవత్సరానికో 6 నెలలకో అయినా 2-3 రోజులు సెలవులు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు అది సరిపెట్టుకునేటట్టు ఉండాలి. ఆ రకంగా మేము అంత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కూడదు అని ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్గా వారికి చెప్పడం జరిగింది. అదే రకంగా తను తన తల్లిగారికి కట్టించాలి అనుకున్నటువంటి ఆ కోరికను కూడా మేము తీర్చగలిగాము. డిజైన్ చక్కగా వారు ఇష్టపడ్డారు.
ఈ యొక్క డిజైన్ చూడండి, ఇది మనకి ఒక ఉత్తరముఖంగా ఉన్నది అక్కడ స్పేస్ని. ఆ యొక్క ఉత్తరముఖంగా ఉన్న దాంట్లో చక్కగా మీరు చూడండి, చాలా చిన్న సిట్ అవుట్. అదే రకంగా ఇంటి యొక్క మదర్ వాల్ దాకా మన యొక్క ఆ యొక్క వరండాన్ని తీసుకురాకుండా చక్కని ఇది ఇది బట్టలు ఆరేసుకోవడానికి ఒక వ్యవస్థ. ఆ చిన్న ఒక 1/2 సెంటు 1/3 సెంటులోనే కన్స్ట్రక్షన్ అండి. అంటే మొత్తం వరండా అంతా కలుపుకొని ఒక 450-500 SFT లోపలే ఉంటుందండి. ఇలాగ కిచెన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక కిటికీ, బెడ్రూమ్కి సంబంధించి ఒక కిటికీ, అదే రకంగా బెడ్రూమ్ సంబంధించి ఇంకొక కిటికీ. ఇది సూక్ష్మంగా ఈ రకంగా మనం ఇంట్లోంచి వచ్చి వరండాలో ఉన్న టాయిలెట్ని యూజ్ చేసుకునే విధంగా ఒక చక్కని ఒక సింపుల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో అన్నంలోనూ ఆయనే ఉంటాడు, పిండంలోనూ ఆయనే ఉంటారు. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆ యొక్క ఆత్మను పొందుపరచడానికి పెద్దగా 2-3 సెంట్లు లేదంటే 10 సెంట్లు అవసరం లేదండి. ఆయనని 10 గజాలు ఇచ్చినా 10 గజాల్లో ఒక రూపం ఇస్తే ఆ రూపంలో ఒదిగిపోతాడండి. ఆయనకి కావాల్సిందల్లా ఒకటే, నాకు మీరు దిక్కులకు సరిపెట్టి ఒక చక్కని ఎలాంటి నేను వాస్తుపురుష తత్వం కింద నన్ను నేను కన్వర్ట్ చేసుకోవాలి, ఈ యొక్క ఫ్రీగా ఉన్నటువంటి ఈ యొక్క శక్తి, నేను ఇలాంటి శక్తిగా ఉన్న నన్ను మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీకు నేను ఏ రకమైన రూపంలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, నాకు అలాంటి రూపాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తారండి. అలాంటి రూపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోర్షన్స్లో ఇవ్వడం ద్వారా ఆ యొక్క స్పేస్ రూపంలో ఆ ఇంటి లోపల ఒక ఆత్మ రూపంలో నేను ఒదిగిపోతాను, మీరు కోరుకున్న విధంగా నేను ఒక స్వరూపాన్ని ఎత్తుతాను, ఆ యొక్క స్వరూపమే ఒక విష్ణు స్వరూపము అంటారు ఆయన. అంటే ఒక ఫ్రీగా ఇల్లు కట్టినంత వరకు ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్న శక్తి అంతా శివం అని అనుకునేటప్పుడు, ఒక 4 కోడల్లో నన్ను మీరు బంధించినప్పుడు ఒక పాత్రలో ఒక నీరు ఏ రకంగా ఒదిగిపోతుందో ఆ రకంగా మీరు ఏదైతే షేప్ ఇచ్చారో, ఏదైతే కొలతలిచ్చారో, నేను అందులో ఒదిగిపోతాను, అందులో వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాను. కాబట్టి కొంచెం జాగ్రత్త, నాకు ఒక స్వరూపాన్ని ఇచ్చేటప్పుడు అది మీ తలరాతలను రాస్తుంది. అందువల్ల నా యొక్క స్వరూపాన్ని నేను ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉండాలి, ఆ యొక్క స్వభావం దాని యొక్క క్వాలిటీ అనేది మీ మీద ఎలా పనిచేస్తుంది, అవన్నీ ఆయాది గణనం కట్టుకొని మాత్రమే నాకు ఒక స్వరూపాన్ని ఇవ్వమంటాడు ఆయన. ఎందువల్లంటే ఒక మంచి వాస్తు చెడు వాస్తు అనేది వ్యక్తిగతంగా మనకి సంబంధించింది కానీ ఆ పరమాత్ముడికి సంబంధించింది కాదు. మనం ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఆయన ఒదిగిపోతాడు, మనం ఏ కంటైనర్ అనేది ఇస్తే ఆ కంటైనర్లో ఆయన ఒదిగిపోతాడు. కానీ ఇప్పటివరకు మనకు జరుగుతున్నది ఏంటండి, ఏదో ఒక ల్యాండ్ అవైలబుల్ అవుతుంది, అందులో ఏదో కాస్త తూర్పు ఉత్తరాలకి ప్రాముఖ్యతను ఇస్తూ మన యొక్క అవసరాలు తీర్చే విధంగా మనము ఇల్లు కడుతున్నాము. కానీ అసలు ఆ యొక్క భగవంతుని యొక్క చిత్తాన్ని మనం ఒక ప్రాపర్గా అందులో ఒక మంచి సద్గుణాన్ని వెలుగుతీస్తున్నామా? ఆ యొక్క సద్గుణం ఏదైతే ఇల్లు కట్టాక కంటికి కనపడి ఇంటి 4 కోడల మధ్య వైబ్రేట్ అవుతున్నటువంటి తత్వాన్ని నేను ఏమైనా అసలు అంచనా వేయగలిగానా? నేను, నా భార్య, నా పిల్లలందరూ మా 4 కోడల మధ్య ఉంటామే, మరి ఆ శక్తితత్వము మా ఇంటర్నల్గా ఉన్న మా శక్తితత్వం మీద ఎలా పనిచేస్తుంది? అది పాజిటివ్గా పనిచేస్తుందా, మమ్మల్ని దిగజారుస్తుందా, మమ్మల్ని మానసికమైన ఆనందాన్ని ఇస్తుందా, లేదా విపరీతమైనటువంటి మెటీరియలిస్టిక్ యొక్క వాంఛలు పెంచుతుందా అనేది ఏమీ ఆలోచించకుండా మనము మనకు నచ్చినట్టు ఒక 4-5 పండితుల పాండిత్యాన్ని విని అందులో మనకే తనకి నచ్చినటువంటి పాయింట్స్ తీసుకొని మనమే ఆ రూపాన్ని ఇస్తున్నామండి. ఇల్లు కట్టుకుంటున్నామంటే మనం వారు చెప్పినట్టు చేశాను, వీరు చెప్పినట్టు చేశాను అని చెప్పి చెప్తాం, కానీ ఫైనల్గా మీరు ఏ రూపాన్ని ఇమ్మంటారో ఆ రూపమే అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. ఆ రూపం లోపల ఆయన ఒదిగిపోతాడు, ఆయన వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాడండి ఆ 4 కోడల మధ్య.
వాస్తు ధర్మం అంటే ఏంటి? మనను ఉద్ధరించేటటువంటి ఒక ఆత్మని ఆ నాలుగు గోడల మధ్య క్రియేట్ చేయడం అండి. నేను 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రయత్నం మొదలుపెట్టేంత వరకు ఒక నాలుగు గోడల మధ్య కంటికి కనపడిన ఆత్మ ఒక వైబ్రెన్సీ మనిషి మీద పనిచేస్తుందనే తత్వం చెప్పిన వారు లేరయ్యా. ఒక కామన్ గానికి అర్థమయ్యే విధంగా చాలా మామూలు లాంగ్వేజ్లో చెప్పిన వాళ్ళు లేరయ్యా. ఎందువల్లంటే ఈ ధర్మం చాలా అరుదుగా లభిస్తుందయ్యా. ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వ్యక్తిని ఆ యొక్క ధర్మాన్ని అభ్యసించిన తర్వాత ఈ యొక్క సొసైటీకి ధర్మాన్ని ఇవ్వాలన్న దాంట్లో నేను ఎన్నో కోల్పోయాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఈ రోజున ఒక జాగృతం కలిగింది. ఈ రోజున సమాధానాలు దొరకనటువంటి వ్యక్తులకి కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి మన హీలింగ్ వాస్తు తెలుగు ఛానల్ ద్వారా. సో ఇంత లోతైనటువంటి ఇది ఉందయ్యా. ఒక దేవాలయంలో సందర్శనకు వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాకారాల మధ్య మనం పొందేటటువంటి తన్మయత్వాన్ని మనం ఈ నాలుగు గోడల మధ్య కట్టుకునేటువంటి ఒక సెంటు సెంటున్నరలో ఒక 7 లక్షల లోపల కట్టుకునేటటువంటి కన్స్ట్రక్షన్లో కూడా అదే భగవంతుడి యొక్క తత్వాన్ని మనం పునరుద్ధరించవచ్చు. అందులో ఉండడం ద్వారా మనం హీల్ అవ్వచ్చు. అందువల్ల పర్మనెంట్గా పెద్ద పెద్ద నిర్ణయాలు పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం ద్వారా మన లైఫ్ టైమ్స్ అయిపోతుందయ్యా. ఎందువల్లంటే మన కరోనా మహమ్మారి వచ్చేంత వరకు మన లైఫ్, మన విలువలు, దాని జీవితము, దాని అర్థం మనకు తెలిసిందయ్యా. అటువంటిది ఏదో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు మనం. లేదా మన లైఫ్ టైం ఒక ఇంకా ఇన్నాళ్ళు ఉంటుందనే ఆలోచన కూడా వస్తాయి. మనం మన ఫ్యామిలీకి మన తర్వాత మనలాగా చూడగలిగేటటువంటి ఒక తత్వాన్ని ఒక ఇంటి ద్వారా ఇవ్వడము, తద్వారా ఒక మానసికమైనటువంటి ఆలోచన ఫ్యామిలీ అందరూ తీసుకొని సుఖ సంతోషాలతో ఉండడం ఇక్కడ ఇంపార్టెంట్ అయ్యా. సో వీటన్నిటిని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమైంది ద్వారా మనం ఇల్లు కట్టుకోవడం ద్వారా మన తలరాతల్ని మనమే డిసైడ్ చేసుకుంటున్నాము. ఆ యొక్క భగవంతుడిది తప్పు లేదయ్యా. నువ్వు ఒక అన్గ్రమటికల్గా ఒక పద్ధతులు లేకుండా నచ్చినట్టు ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చి మళ్ళీ అందులోనే నువ్వు వాస్తు హోమాలు, వాస్తు పూజలు, యంత్రాలు, యజ్ఞాలు ఎన్ని చేసినా ఆయన స్వభావాన్ని ఆయన మార్చుకోలేడు. నువ్వు నాలుగు కోడల మధ్య ఏదైతే ఆ యొక్క రూపాన్ని ఇచ్చావో ఆ క్వాలిటీని ఆయన సంతరించుకుంటాడండి. అది మనకి పడుతుందా పడట్లేదా అది మన వ్యక్తిగతమైన విషయం. భగవంతుడి చిత్తానిది ఏం తప్పులేదు. ఎందుకంటే ఆయన తన తానుగా నాలుగు కోడల మధ్య ఈ కొలతల్లో ఉదికిపోమని చెప్పింది ఎవరు? మనము చెప్పాము ఆయనకి. అందువల్ల ఎవరిని నిందించబాకండి. ఒక ఇల్లు కట్టిన తర్వాత అరేరే నాకు ఇల్లు బాగోలేదని చెప్పి కూడా మానసికంగా మీ యొక్క బాధని బయటికి వెళ్ళగక్కబాకండి. ఎందుకంటే మీరు ఎవరిని నిందిస్తున్నారు? ఆ లోపల నిరాకారంగా ఉంటాడు, ఆయన కంటికి కనపడ్డు, కానీ ఆ ఇంటి యొక్క షేప్ తీసుకున్నటువంటి ఆయన్ని మనం నిందిస్తున్నాము. అందువల్ల ఒక ఇల్లు కట్టిన తర్వాత వాస్తు మార్పుల గురించి పరిగెత్తబాకండి. నమస్కారం చేసుకోండి, నన్ను హీల్ చేయండి అని అభ్యర్థించాలి మనం. ఇదే దేవాలయ రహస్యం. ఇంతకంటే అల్టిమేట్గా ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఏ కల్చర్లోనూ ఈ రకంగా ఒక స్పేస్ని ఒక ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ చేసిన స్పేస్లో ఉండడం ద్వారా మన లైఫ్ టైంలో మనం మానసికమైన ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే నీ శరీర వీణ ఏదైతే ఉన్నదో నీ యొక్క అంతరాత్మని దాన్ని ఎలివేట్ చేస్తాడు ఆ యొక్క భగవంతుడి రూపంలో శివాత్మ ఏదైతే ఆ ఇంటి లోపల ఉంటుందో. నేను శివం అనే చెప్తాను. ఆయన యొక్క ఆత్మ, ఇంటి యొక్క ఆత్మ, ఆ యొక్క శరీరము, ఇంటి యొక్క శరీరము, ఆ యొక్క గోడలు, ఆ వ్యవస్థ అంతా విష్ణువు అనుకున్నప్పుడు ఆ విష్ణువు లోపల కొలువుదీరేది ఎవరండి? శివుడు. ఏ రకంగా మనం మెటీరియలిస్టిక్గా ఒక హ్యూమన్ బీయింగ్గా నేను కనపడుతున్నాను, నాలో ఉన్న చలనము ఒక రిధమ్ అని అనుకునేటప్పుడు
నా యొక్క శరీరం లోపల నన్ను అంటిపెట్టుకొని నేను చైతన్యవంతంగా ఉండడానికి అనుకూలమైనటువంటి రిధం ఏదైతే ఉన్నాడో అది ఎప్పుడు శివం అండి. ఒక రూపం, బాహ్య రూపం, నేను విష్ణువును, నాలో చైతన్య కారకుడు ఆ యొక్క శివుడు అన్నమాట. అలాగే నీ యొక్క చైతన్యాన్ని ఉద్ధరింప చేసుకోవాలి. ఎలాగా? ఒక ఇల్లు ఒక నాలుగు కోడలతో ఒక విష్ణు రూపాన్ని మనం ఇస్తున్నామండి. ఒక విష్ణువుని క్రియేట్ చేస్తున్నాం, ఒక ఇల్లుని క్రియేట్ చేస్తున్నామంటే అందులో ఒక క్వాలిటీ ఆయనకి సంతరించుకోమని మనం చెప్తున్నాము. ఆయాది ధర్మం ద్వారా డిరైవ్ చేసినటువంటి కొలతల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి శివాత్మ పుడుతుంది. అంటే ఇల్లు ఎప్పుడు విష్ణువు అడుగునేటప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మ కంటికి కనపడని బందీ చేయబడిన నాలుగు కోడల మధ్య బందీ చేయబడినటువంటి ఆ యొక్క వైబ్రేషనే శివం. మనం విష్ణువులుగా మన పరివారము, భార్య భర్త పిల్లలు మన నాలుగు కోడల మధ్యకి ఒక్కసారి ఎంటర్ అయినప్పుడు వీఆర్ సబ్జెక్టెడ్ టు ద శివం ఆఫ్ దట్ హౌస్. ఆ యొక్క క్వాలిటీకి మనం సబ్జెక్ట్ చేయబడతామండి అందులో ఉండడం ద్వారా. ఆయన ఏం చేస్తాడు? నాలో ఎవరు ఉంటారో నేను వారిని ఉద్ధరిస్తాను అంటాడు. అంటే ఉద్ధరించడం అంటే తన ఆత్మ వైపుకు వాళ్ళ యొక్క శరీర వేణులను, వారి యొక్క ఆత్మలను ఉద్దీపన చెందడం మొదలు పెడతాడు. ఆయనకి ఏం తెలియదండి మీరు పాజిటివ్గా ఎలివేట్ అవుతున్నారా నెగిటివ్గా ఎలివేట్ అవుతున్నారా అనేది. ఆ ఇంటి ఆత్మకి, ఆ యొక్క వాస్తు పురుష రూపంలో ఉన్నటువంటి శివుడికి తెలియదండి. ఆయన పనల్లా ఒక్కటే, ఐ విల్ గాబిల్ యూ, నేను మిమ్మల్ని మింగేస్తాను. మింగడం అంటే మీ యొక్క ఆత్మలని తన యొక్క ఏదైతే ఫ్రీక్వెన్సీ సెట్ చేశారో ఆ ఇంట్లో ఆ ఫ్రీక్వెన్సీకి టువర్డ్స్గా తీసుకువెళ్తాడు. అక్కడ కంపాటిబిలిటీ, మన ఆత్మకి ఆ యొక్క ఇంటి ఆత్మకి కంపాటిబిలిటీ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఒక కంపాటిబిలిటీ అంటే మనం రెండు పాజిటివ్గా స్పందించుకునేటట్టు ఆయం లెక్కలు కట్టి కట్టినప్పుడు మనం ఎలివేట్ అవుతామండి. అదర్వైజ్ డిమోట్ అవుతాం అన్నమాట. అంటే మన బై బర్త్ పుట్టినటువంటి మన క్వాలిటీ కూడా దిగజారపడుతుందండి. ఎప్పుడైతే మనం మన యొక్క క్వాలిటీ దిగజారబడిందో ఏమవుతుందండి, మన యొక్క నర్వస్ సిస్టము అనేది తీసుకునేటటువంటి ఆలోచనలు మనం ఫ్రూట్ఫుల్గా ఉండవండి. అది వ్యాపారం అవ్వచ్చు, సంసారం అవ్వచ్చు, పెట్టుబడి అవ్వచ్చు, పిల్లల విద్య అవ్వచ్చు. పుట్టిన దగ్గర నుంచి మనిషి రాత్రి పడుకునే వరకు మధ్యలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ ఇంపాక్ట్ దేని ద్వారా అవ్వబడతారు? మనం ఉన్నటువంటి నాలుగు కోడల మధ్య ద్వారా మనిషి ఇంపాక్ట్ అవ్వబడతాడు. మన ఓన్ సైక్ ఉంటుందండి, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? దాన్ని మించి ఉన్నటువంటి శక్తి స్వరూపులు మనం ఉన్నాం ఇల్లు అంటే. అందువల్ల అద్దింట్లో ఉన్నామా సొంత ఇంట్లో ఉన్నామా అనేది కాదండి. ఆ నాలుగు కోడల మధ్య ఉన్నటువంటి ఆ వైబ్రేషన్కి తెలియదు మా ఇంట్లో ఉన్నవారు, ఆ ఇంటికి ఓనర్స్ అని దానికి ఏం తెలియదండి. దాని పనుల్లో నాలో ఉన్నప్పుడు నా యొక్క తత్వం వైపు మిమ్మల్ని మళ్ళిస్తాను, అంతే దానికి తెలిసింది. అందువల్ల చిన్నదైనా పెద్దదైనా అయ్యా మన ఆలోచన తీరు మార్చుకోండి. చిన్న స్పేస్, ఆరేడు లక్షలతో అయినా చిన్న స్పేస్ కట్టుకోండి. ఎవరైతే ఉద్ధరింపబడాలో వారి ముందు అక్కడ కనీసం ఒక 5-6 నెలలు ఉండండి. ఒక మంచి ఆలోచనాతత్వంతో కూడినటువంటి మీ యొక్క ఇంటర్నల్ వైబ్రేషన్ని మార్చుకోండి. దీన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు. సో ఇక్కడ అదే పరిస్థితి మనం చేశామండి. చూడండి, చాలా సింపుల్గా ఈ యొక్క ఇంటి గర్భం కూడా అసలు ఒరిజినల్ ఇల్లు ఎంత ఉందనేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. అంటే ఒక వాస్తు ప్రకారము బాగుండాలి, అదే రకంగా మనం ఉద్ధరించేటట్టు ఉండాలి. అది 10 అడుగుల 10 అంగుళాలు 1/4 అంటే దగ్గర దగ్గర 11 అడుగులులో 19.5 అంటే 11 × 19.5 అంటే 11 అంటే 20 ఉన్న గర్భమే అది. ఆ గర్భం డిసైడ్ చేసాం ఆయాధికరణం కట్టి, అందులోనే ఒక బెడ్రూము ఒక కిచెన్ వచ్చేటట్టు చూసుకున్నాము. ఒక పొల్యూటింగ్ ఎలిమెంట్ అనేది దాని కింద లేకుండా చూసాము. చూసారా, ఇంటికి అంటకుండా ఒక వరండా అనేది ఆయాది ధర్మం ద్వారా యొక్క గ్రిడ్ని ఎక్స్టెన్షన్ చేసి
అందులో వరండాని కూడా ఆయాది ధర్మం ప్రకారం తీసుకుంటూ టాయిలెట్ను కూడా ఆ యొక్క ఆయాది ధర్మం ప్రకారం తీసుకునేటప్పుడు టోటల్ ఎంటిటీ మొత్తం ఇట్ వైబ్రేట్స్ విత్ ద క్వాలిటీ ఆఫ్ దట్ హౌస్. కాకపోతే మొన్న మేము ఈ ఈ ఇంటికి వెళుతూ అంటే ఈ ఇంటిని చూడడానికి వెళ్ళడం జరిగిందండి. వాస్తవంగా చూడండి, వారంత అదృష్టం చేసుకున్నారు. అంటే మాకు ఒక 25,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో ఒక డిజైన్ మేము చేశాము. వారి ఇంటికి మా సొంత ఖర్చులతో వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి మేస్త్రితో మంచి చెడ్డ అన్నీ మాట్లాడాము మేము. చక్కగా వాళ్ళు పార్లే ఎలా చేయాలి అని చెప్పాము. అదే రకంగా మేస్త్రి గారు ఏమనుకున్నారంటే, ఏమండి మేము ఈ రకమైనటువంటి దీన్ని ఎక్కడా చూడలేదు, ఇక్కడ ఈశాన్యం కట్ అయిపోయింది కదా, అంటే వరండా పెంపుడు వల్ల ఇక్కడ వచ్చినటువంటి ఖాళీ స్థలాన్ని చూసి ఆయన అరే రే ఈశాన్యం ఇదైపోయింది కదా, తస్మాత్ ఒకసారి ఆలోచించుకోండి అని వాళ్ళని హెచ్చరించారంట. మేము వెళ్ళి అయ్యా గర్భం ఇదేనయ్యా, దీని యొక్క ఈశాన్యం ఈ ఇంటి లోపలే ఉందయ్యా, ఇది కేవలం ఒక వరండానయ్యా, వరండా కూడా మూలలు ఇబ్బంది కాకుండా ఈ రకంగా మేము కొంత మూలల్ని వదిలిపెట్టి మనం తీసుకున్నామయ్యా వారి ముందు ముందు పొరపాటు చేయకుండా ఉండడానికి అని ఈ రకంగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి కొలతలు చూపెట్టమన్నప్పుడు వారికి ఒక అంగుళం అరంగుళం అనేది వారి వల్ల కావట్లేదు. కాకపోతే అది చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఆలోచనలో నాకు అనిపించింది ఏంటంటే, మేము ఎంత గొప్పగా డిజైన్ ఇచ్చామనేది కాదండి, అది అంత గొప్పగా ఎగ్జిక్యూట్ చేయాలి. అందువల్ల ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాలలో ఈ రకంగా మనం చేసుకుందామన్నది అనుకున్నప్పుడు పూర్తిగా మేమే డిజైన్ ఇవ్వడం కాదు, మార్కెట్లో ఏదైతే ఒక రేటు తీసుకుంటారో ఆ రేటు మీద ఒక 50,000 ఎక్కువ అవుతుంది మేము తీసుకోవడం ద్వారా. ఎందువల్ల 50,000, మేము వ్యక్తిగతంగా అది కట్టే నెల 2 నెలల్లో మనం తిరగడము స్టే చేయడము హోటలు వీటికి ఇచ్చేది ఖర్చులు అవుతాయండి, పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. ఆయన అక్కడ 7 లక్షలు అడిగారంటే మేము ఒక 7.5 లక్షలు తీసుకుంటాము. అసలు మేమే దగ్గరుండి అది కట్టించి మా స్వస్థాలతో ఆ యొక్క శివతత్వాన్ని ప్రాపర్గా క్రియేట్ చేసి ఇస్తేనే కదా బాగుంటుందని అనిపించింది. తద్వారా వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఒక మంచిగా మేము సంకల్పం చేసుకొని డిజైన్ ఒకటే కాదు, మీరు ఎవరైనా సరే కోరుకుంటే దగ్గరుండి మా టీం వచ్చి కట్టిచ్చేసి వెళ్ళిపోతాం ఈ రకంగా. ఎందుకంటే ఫైనల్గా మీరు సంతోషంగా ఉండాలి, మీ తరతరాలు ఆనందంగా ఉండాలి. అటువంటిప్పుడు ఆ యాదిగరణం ప్రకారం కట్టినటువంటి ఆత్మ అక్కడ పుట్టాలి. పుట్టాలి అంటే 1/16 ఆఫ్ an inch అంటే అంగుళాన్ని 16 భాగాలు చేసినప్పుడు ఒక భాగం 2 భాగాలు లోబడి మాత్రమే ఆ యొక్క వేరియేషన్ ఉండాలండి. మరి అంగుళాలు అరంగులు ఉన్నా సరే ఆ ఇంటి యొక్క ఆత్మ మారిపోతుంది అన్నమాట. ఆ రకంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇది చిన్న ఫ్యామిలీకి ఉపయోగపడుతుందండి. అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నా సరే దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇది ఏ రకంగా మనం ఆ ఇంటిని ఉపయోగించుకోవచ్చు అన్నది మా కోటేశ్వరరావు గారండి చాలా చక్కగా చేసి పెట్టారు. మా జూనియర్ మన వాళ్ళకి 20 లక్షలు కాదు, మనం ఒక సొల్యూషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఒక 5-6 లక్షల్లోనే వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి కోటేశ్వరరావు గారు అన్నప్పుడు ఆయన ఎంత చక్కగా చేశారో చూడండి. అంటే ఒక క్లారిటీ అండి, మా దగ్గరికి మాకు ఇది కావాలి అని వచ్చినప్పుడు వాడు సంతోషంగా ఉండాలి, వాడు అశాంతంగా నిద్రపోవాలి, వాడు రూపాయి ఖర్చు పెట్టిన దానికి ఒక 10 రెట్లు విలువైన నాలెడ్జ్ని పట్టుకొని వెళ్ళాలండి. చూడండి ఒక చిన్న ఇంటికి, ఇదిగోండి మీరు ఈ రకంగా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోండి, ఇక్కడ చిన్న సిట్ అవుట్ పెట్టుకోండి, దాన్నే మీరు డైనింగ్ కింద వాడుకోండి. అదే రకంగా ఈ టాయిలెట్కి ఈ రకంగా వచ్చినప్పుడు ఈ రకంగా మీరు ఈ యొక్క కమోడ్ని ఈ రకంగా పెట్టుకోవాలి, ఈ నడకలు ఈ రకంగా ఉంటాయి, మీ బెడ్ ఓరియంటేషన్ ఈ రకంగా ఉండాలి, ఒక టీవీ ఈ రకంగా ఉండాలి, కబోర్డ్లు పెట్టుకుంటే ఈ 2 పక్కలు ఈ రకంగా పెట్టుకోవచ్చు. అదే రకంగా ఒక కిచెన్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ రకంగా పొయ్య సింకు, ఇంకా చాలామంది ఒక పూజాగృహం కావాలనుకుంటే ఇదిగోండి గోడకి ఇలాగ ఒక స్వామిని మీరు ఇలా పెట్టుకోవచ్చు అని తను చెప్పేటటువంటి ప్రయత్నం ముందు చూశారండి. ముందుగా ఇది ఈ రోజున 200,000 మందికి చాలా ఇంపార్టెంట్ విషయం. వాస్తు అంటే పెద్ద పెద్ద మిద్దులు అవసరం లేదు, వాస్తు అంటే ఒక 50 లక్షల పెట్టుబడి అవసరం లేదు, వాస్తు అంటే ఒక చిన్న 2 సెంట్లు ఉన్నా సరే ఒక 7-8 లక్షలు ఉన్నా సరే రండి, మేము దగ్గరుండి మేము చేసి పెడతాం. అదే
అదే రకంగా మనం ఒకసారి ఒక ఫ్లోర్ ప్లాన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఎందువల్లంటే ఇదిగోండి మరి యొక్క ఈ సైట్ అంటే మాకు అవైలబుల్ అయిన సైట్ మేము చెప్తున్నాము. దగ్గర ఒక 33 అడుగులు ఉందనుకోండి, 33 x 36 దగ్గర 130 చదరపు గజాల లోపలే ఉంటుందండి. అందులో మనం చాలా చిన్న కన్స్ట్రక్షన్ తీసుకున్నామండి. చూడండి, ఇదే ఆ యొక్క ఇంటి గర్భం. అంటే ఇంటి యొక్క ఉత్తరం ఫేసింగ్ అనుకుంటే ఇంటి యొక్క ఈశాన్యం ఈ కోణంగా ఉంటుంది, ఇంటి యొక్క ఆగ్నేయం ఈ కోణము, ఇంటి యొక్క నైరుతి ఈ కోణము, ఇంటి యొక్క వాయువ్యం ఈ కోణం. అంటే ఇంటి యొక్క నైరుతి వాయువ్యాలు అనేది పూర్తిగా ఈ యొక్క బెడ్రూమ్ లోపలికి వచ్చింది. యొక్క కొలతలు చూడండి, 10 అడుగుల 10 అంగుళాలు అంటే దగ్గర దగ్గర మేము 10 అంగుళాల గోడ చూపెట్టాము. అంటే దగ్గర దగ్గర 11 x 13.5 కొలతలుగా చక్కని బెడ్రూమ్ వచ్చింది. ఆ యొక్క బెడ్రూమ్లోంచి కిచెన్కి వెళ్ళినప్పుడు మనం 6 అడుగులు 9 అంగుళాలు x 10 అండి. అంటే ఒక మీరు మీరు ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఒక 200 గజాల్లో మీరు ఇల్లు కట్టుకున్నా సరే కిచెన్ ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ ఫ్యామిలీస్కి సరిపడేంత కిచెన్ ఉందండి. అదే రకం బెడ్రూమ్ కూడా మనం పెద్దగా కట్టుకునే ఇంట్లో కూడా 1 బెడ్రూమ్ ఉండవలసినటువంటి ఫీచర్ ఉందండి. ఉత్తరం సింహద్వారం సెంటర్గా పెట్టుకోవచ్చు కాబట్టి ఆ యొక్క సెంటర్గా పెట్టుకుంటూ దాని ఎదురుగా కిటికీ పెట్టడం ద్వారా ఆ యొక్క యోని సూత్రం యొక్క ధర్మాన్ని మనం ఊటంకించకుండా ముందుకు వెళ్ళామండి. ఈ యొక్క డిజైన్ మనం కావాలంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే దక్షిణం పక్కన కూడా మనము చిన్న వరండా పెట్టుకోవచ్చు, ఈ పై ఇటు పక్కన పెట్టుకునే టాయిలెట్ తీసుకెళ్ళి దక్షిణం పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటికి ఎక్స్టెన్షన్ తీసుకొని చేయొచ్చు. ఇలాగే చేయాలని కాదండి, కాకపోతే ఆ యొక్క ఇంటి యొక్క ఆత్మకి ఆ యొక్క టాయిలెట్ ఎందుకు అటాచ్ చేయడం అనేది, అది ఉత్తరం సింహద్వారం అవడం వల్ల ఈ రకంగా ఉత్తరముఖంగా చేయడం జరిగిందండి. ఇక్కడ వరండా ఎంత వచ్చింది అనేది ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చక్కగా 9.5 అడుగులు వరండా, 15 అడుగులు అంటే 9.5 x 15 వరండాలో మనం చక్కగా ఈ టాయిలెట్ను కూడా మీరు చూడండి, ఆ కొలతలు ఎంత చక్కగా వచ్చింది. అన్ని 9 అంగుళాలు గోడలు అనుకునేటప్పుడు ఇవ్వండి, 5 x 8 అంగుళాలు x 3 x 9 అంగుళాలు. ఇది అన్ని పక్కల 10 అడుగుల 10 అంగుళాల గోడలు చూపెట్టినప్పుడు మాత్రమేనండి. ఇంకా ఆ యొక్క గోడ మందాలు తగ్గిస్తే ఇంకా దాని యొక్క ఇది పెరుగుతుందండి. సో ఈ రకంగా మనము చక్కగా చూడండి, ఇక్కడ ఒక కిటికీ ఇచ్చుకున్నాం, ఇక్కడ ఒక కిటికీ ఇచ్చుకున్నాం, అంటే వంటగదిలో 2 కిటికీలు ఇచ్చుకున్నాం, బెడ్రూమ్లో సింహద్వారానికి ఆపోజిట్గా ఒక కిటికీ ఇచ్చుకున్నాము, అదే రకంగా పశ్చిమం పక్కగా ఒక కిటికీ ఇచ్చుకున్నామండి. అంటే ఈ రోజున ఇటువంటి డిజైన్స్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం జగనన్న కాలనీస్ కానీ గవర్నమెంట్ సెంటర్ ఇచ్చిన వాళ్ళకి మనం ఈ రకంగా మనం ఇవ్వగలమండి. కాకపోతే ఇప్పటివరకు మేము డిజైన్స్ ప్లాన్స్ ఇచ్చేవాళ్ళం, కానీ అవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదండి. ఎందుకంటే అది అంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకునేటప్పుడు ఆ యొక్క ఆత్మను సృజించేవాడు అక్కడ ఉండాలండి. నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నేనేం క్రియేట్ చేస్తున్నాను అని తెలిసిన వాడై ఉండాలి. అన్ని భక్తి శ్రద్ధలు మాకుంటాయి, మా దగ్గర డిజైన్ తీసుకున్న దగ్గర మీకుంటాయి, కానీ అది కట్టేటటువంటి కాంట్రాక్టర్కి ఉండదు. లేదా ఆ కాంట్రాక్టర్ అనేవాడు ఇంకో 4 పనులు పెట్టి వేరే కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ పని వాళ్ళకంటే అల్టిమేట్గా ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎవరైతే తాపీ పట్టుకుని పనిచేస్తున్నారో, వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉండాలండి. ఇన్ని రకాలుగా ఆ యొక్క చిత్తశుద్ధి కొరవడింది కాబట్టి మేమే అవసరమైతే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుందాము, తక్కువ ప్రాజెక్టులే చేద్దాము, కానీ ఉత్తమమైన ప్రాజెక్టులు చేద్దాము, ఉత్తమమైనటువంటి భగవంతుని తత్వాన్ని మనం అక్కడ క్రియేట్ చేద్దాము అని చెప్తూ ఈ వీడియో ద్వారా నేను ఇచ్చేటటువంటి సందేశం ఒకటే, స్పేస్ని స్పేస్ మాత్రమే మార్చగలదు. మీ శరీరం లోపల మీరు చైతన్యంగా ఉండేటటువంటి రిధమ్ ఏదైతే ఉన్నదో అదొక స్పేస్ అండి, స్పేస్ పార్టికల్, అదొక వైబ్రెన్సీ ఉంటుంది దాని లోపల. దాని లోపల కూడా ఒక బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రాన్ని ఇంటి యొక్క బ్రహ్మసూత్రం అనేది ఏం చేస్తుందండి, ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితాన్ని కలగజేస్తుంది. అందువల్ల ఇంటి యొక్క బ్రహ్మసూత్రానికి లెక్కలు కట్టి అది మన యొక్క బ్రహ్మసూత్రాన్ని పాజిటివ్గా ఉద్ధరిస్తుందా లేదా అని లెక్కలు కట్టి చేసే ప్రక్రియ ఆయాది గణం. కానీ ఒక ఆయం కట్టి డిజైన్ ఇచ్చినంత మాత్రాన గొప్ప కాదండి, దాన్ని మెటీరియలిస్టిక్గా ఈ భూమి మీద క్రియేట్ చేయాలి మనం. కొంచెం
బోర్ అనిపిస్తుంది, కానీ యొక్క తత్వాన్ని ఆ యొక్క శివరూపాన్ని ఆయన విష్ణువులుగా ఎన్నెన్నో అవతారాలలో ఎత్తుతూ ఉంటాడండి. అంటే ఆ యొక్క శివుణ్ణి ఇన్ని రకాలైనటువంటి విష్ణు రూపాలుగా చూసేటటువంటి భాగ్యము, డిజైన్ చేసేటటువంటి భాగ్యం మాకిచ్చారు. ఆ రకంగా వాస్తవంగా విష్ణుతత్వాన్ని క్రియేట్ చేసేటటువంటి భాగ్యాన్ని మాకు కలగజేసినటువంటి మా టీచర్స్కి, మాలో ఉన్న ఆ ఎంతూజియాజం ఏదైతే ఉందో దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఎంతూజియాజం లేకపోతే ప్రయాణం సాగదండి, వ్యాపారం అవుతుంది, ఒక వ్యాపకం అవుతుంది. కానీ ఇదే మాకు లైఫ్. మా లైఫ్ టైంలో ఎన్ని అద్భుతమైనటువంటి విష్ణువులు, అంటే ఈ యొక్క బిల్ట్ స్పేసెస్ని మేము క్రియేట్ చేస్తాము, అదే రకంగా విష్ణు లోపల వైబ్రన్సీ రూపంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో శివం, ఆ యొక్క శివతత్వానికి ఆ యొక్క వైబ్రన్సీకి ఒక మంచి ట్యూనింగ్ ఇచ్చే విధంగా ఈ యొక్క నాలెడ్జ్ని ఇవ్వాలి అనేది తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.